నమస్కారం, నా పేరు మీనాక్షి. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. న్యూమరాలజీ విధానంతో నవంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము. ఇప్పుడు మార్చ్ మాసంలో జన్మించిన వారికి 1వ నంబర్ సిరీస్ అనగా 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖు జన్మించిన వారికి నవంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూస్తాము. సో మొదట్లో వీరికి ఈ మాస ఫలితాలు చూసుకున్నా, సంవత్సరం ఫలితాలు చూసుకున్నా కూడా కొంచెం కన్ఫ్యూజన్ చాలా కనిపిస్తుంది అనమాట. సో నవంబర్ మాసంలో వీళ్ళు ప్రొఫెషనల్ పరంగా, బిజినెస్ పరంగా అయితే చాలా మంచి ప్రభావాలు, మంచి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. వీళ్ళ కష్టానికి తగ్గట్ట ఫలితాలు కూడా కనిపిస్తుంది. సో డబ్బు పరంగా కూడా వీళ్ళకి రావాల్సిన డబ్బు అయినా, సో ఇన్ని రోజు నుంచైనా వీళ్ళు వెయిట్ చేస్తున్న లోన్కి అప్లై చేసినా కూడా, ఏదైనా కొత్తగా మీరు డబ్బు పరమైన ఎలాంటి సర్దుబాటు చేసినా కూడా మీకు ఈ మాసంలో, నవంబర్ మాసంలో డబ్బుకు సంబంధించి కూడా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. సో బిజినెస్ పరంగానైనా, జాబ్ అండ్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీళ్ళకి వీళ్ళ కష్టం తగ్గట వీళ్ళకంటూ మంచి గుర్తింపు, మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది వీరికి. కానీ ఫ్యామిలీ లైఫ్లో కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ పరంగా భార్య భర్తలు అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, రిలేషన్షిప్లో ఉన్న వారికి మాత్రం కొంచెము డిస్టర్బెన్స్ అయితే కనిపిస్తుంది. సో బ్యాలెన్స్ చేసుకొని, సో వీళ్ళకంటూ అంటే టైం ఇవ్వడము, వాళ్ళకంటూ టైం ఇవ్వడము, కొంచెము కొన్ని డామినేటింగ్ గా వీళ్ళు ఏంటంటే వీళ్ళు బిహేవ్ చేసే విధానమైనా, సో కొంచెం అర్థం చేసుకోవట్లేదు అనే ఒక భావన కూడా కనిపించవచ్చు వీళ్ళ పార్ట్నర్స్ లో కూడా. సో వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం కూడా చాలా ఉంది. సో ఫ్యామిలీ మెంబర్స్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, రిలేషన్షిప్ ఉన్న వాళ్ళతో కూడా కొంచెం మంచి సఖ్యతగా ఉండడము, వాళ్ళకంటూ టైం, క్వాలిటీ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది వీరికి. సో మార్చ్ మాసంలో 2వ సిరీస్ లో పుట్టిన వారు అనగా 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29వ తారీఖు పుట్టిన వారికి నవంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూసాము. సో వీరికి ఈ మాసం సంవత్సర ఫలితాలు చూసుకున్నా కూడా వీళ్ళకి సంవత్సర ఫలితాలు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో. సో వీళ్ళు జాబ్ పరంగా అనుకోండి, బిజినెస్ పరంగా కూడా, సో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మంచి గ్రోత్ ఉన్న సంవత్సరం ఈ సంవత్సరం చాలా మంచి కలిసి వచ్చే సంవత్సరం అనమాట. కానీ ఈ మాసంలో కొంచెం వీరికి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ మాసం ఏంటంటే కొంచెం వీళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల, సో వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ని ఒక జాబ్ కోసం అప్లై చేసినా కూడా సరిగ్గా వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేయకపోవడము, సో బిజినెస్ పరంగా కూడా ఏంటంటే కొంచెం కేర్లెస్ చేయడము, సో తప్పు నిర్ణయాలు తీసుకోవడము, సో ఓవర్ కాన్ఫిడెంట్ గా వెళ్ళడము, సో ఏంటంటే ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా కొన్ని అలాంటి మీకు రావాల్సిన ఫలితాలు రాకపోవడము, కొన్ని రాంగ్ డిసిషన్స్ వల్ల కూడా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తుంది వీళ్ళు. సో ఈ మాసంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అనమాట. ఏదైనా ఆలోచించి మాత్రం మీకు కావలిస్తే ఎవరికైనా మీరు హెల్ప్ తీసుకొని, కొంచెం ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం కొంచెం డిలే చేస్తే బాగుంటుంది. సో తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. మీరు బిజినెస్ పరంగానైనా, మీరు ప్రొఫెషన్ పరంగానైనా, ఫ్యామిలీ పరంగా కూడా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది వీరికి. సో మార్చ్ మాసంలో 3వ సిరీస్ లో జన్మించిన వారు అనగా 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు జన్మించిన వారికి నవంబర్ మాసంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి ప్రభావాలు ఉంటాయి చూసాము. సో వీరికి ఈ సంవత్సరం మాత్రం హార్డ్ వర్క్ చేయాల్సిన చాలా అవసరం ఉంది అనమాట. సో వీళ్ళకి ఏంటంటే కొంచెం 3వ తారీఖు జన్మించిన వాళ్ళు ఏంటంటే కొంచెం కేర్లెస్ గా ఉంటారనమాట, హార్డ్ వర్క్ చేయకపోవడము, కొంచెం క్రియేటివిటీగా బాగా ఆలోచిస్తారనమాట, ఆలోచించడం, కొంచెం ఫిజికల్ రిలేటెడ్ గా వీళ్ళు హార్డ్ వర్క్ చేయడానికి కొంచెం ఇష్టపడరు వీళ్ళు 3వ నంబర్ సిరీస్ లో జన్మించిన వారు. కానీ ఈ సంవత్సరం వీళ్ళు హార్డ్ వర్క్ చేయాలి, వీళ్ళకి కావాల్సిన ఫలితాలు అనుకోండి, సో వాళ్ళకంటే కెరియర్లో ఒక మంచి గ్రోత్ కావాలి అనుకున్నా కూడా, సో ఒక హార్డ్ వర్క్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. స్టెబిలిటీ అయితే కావాలి, స్టెబిలిటీ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది వీళ్ళకి ఈ సంవత్సరం. సో అది ప్రొఫెషనల్ పరంగానైనా, ఫ్యామిలీ పరంగా కూడా, ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒక మంచి రిలేషన్షిప్, ఒక బాండింగ్ అంటూ ఏర్పాటు చేసుకోవాల్సిన సంవత్సరం ఇది వీళ్ళకి. సో దాంతోపాటు వీళ్ళు ఏంటంటే ఏదైనా బాధ్యత తీసుకోవాలి అనుకున్నా కూడా కంపల్సరీ వీళ్ళ శక్తికి మించి బాధ్యత తీసుకోకుండా కేర్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే సో వీళ్ళ ఏదో తొందరపాటుగా మొహమాటానికి వెళ్ళి వీళ్ళకి శక్తికి మించిన బాధ్యత తీసుకున్నా, అది పర్సనల్ లైఫ్ అయినా, జాబ్ పరంగానైనా, సో బిజినెస్ పరంగానైనా,
సో ఎక్కువ వీళ్ళు బాధ్యత తీసుకుంటే అది నిర్వహించకపోవడము, సో అనవసరమైన టెన్షన్ స్ట్రెస్ కి లోనే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది. సో దాని విధంగా మీకు ఎంత మీరు ఎంత చేయగలరో అంతే బాధ్యత తీసుకోవడము, కొంచెం స్లో అండ్ స్టడీగా తీసుకున్న బాధ్యతను పూర్తి చేయడానికి మాత్రం ప్రయత్నం చేయాలి మీరు. సో మార్చి మాసంలో 4వ సిరీస్లో జన్మించిన వారు అనగా 4వ తారీఖు పుట్టిన వారు, 13వ తారీఖు, 22వ తారీఖు పుట్టిన వారికి నవంబర్ మాసంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి చూద్దాం వీరికి. సో 4వ సిరీస్లో జన్మించిన వారికి మాత్రం ఈ సంవత్సరం కొన్ని ఆపర్చునిటీస్ అయితే చాలా లభిస్తాయి వీరికి. సో జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, సో అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ వీళ్ళకంటూ కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకుండా కొంచెం కన్ఫ్యూజన్ కూడా చాలా కనిపిస్తుంది. సో డిస్ట్రాక్షన్స్ అనమాట, కొన్ని ఏంటంటే ఫోకస్ లేకపోవడం వీరికి. సో ఫోకస్ గా ఏది తీసుకున్న బాధ్యత కంప్లీట్ చేయకపోవడము, సో డిస్ట్రాక్షన్ అనమాట, సగం చేసి ఆ పని వదిలేయడము, అలాంటి పరిస్థితులు చాలా కనిపిస్తాయి వీళ్ళకి. సో దాంతో పాటు ఈ మాసంలో నవంబర్ మాసంలో వీరికి మెయిన్ గా రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఒక రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశ పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి. సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నా, సో భార్యాభర్తల మధ్యలో ఏదైనా చిన్నపాటి మనస్తాపాలు వచ్చినా, మిస్అండర్స్టాండింగ్ వచ్చినా, ఫ్యామిలీ పరంగా కూడా కొంచెం ఆలోచించి కొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది. తొందరపాటులో అప్పటికప్పుడు ఏదో కోపంలో మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది ఈ మాసంలో. సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొంచెము మీరు ఫ్యామిలీ పరంగా కూడా, రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది వీరికి 4వ నంబర్ సిరీస్ వారికి. సో మార్చ్ మాసంలో 5వ నంబర్ సిరీస్లో జన్మించిన వారు అనగా 5వ తారీఖు జన్మించిన వారు, 14వ తారీఖు జన్మించిన వాళ్ళు, 23వ తారీఖు జన్మించిన వారికి నవంబర్ మాసంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి ప్రభావాలు ఉంటాయి చూద్దాము. సో 5వ తారీఖు జన్మించిన సిరీస్ లో జన్మించిన వారికి ఈ 2023వ సంవత్సరం మాత్రం సో పెళ్లికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పెళ్లికి కూడా ఇది ఈ సంవత్సరం చాలా మంచి కలిసి వచ్చే సంవత్సరం చెప్పొచ్చు. రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొత్త బంధాలు ఏర్పడటము, ఉన్న రిలేషన్షిప్ కూడా ఒక మంచి బాండింగ్ అంటే ఏర్పడుతుంది. ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉంటే ఆ రిలేషన్షిప్ ఇంకా ముందుకు వెళ్ళడము, అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తుంది సంవత్సరం. దాంతోపాటు నవంబర్ మాసంలో వీరికి బిజినెస్ అండ్ ప్రొఫెషన్ పరంగా కూడా మంచి మాసం అని చెప్పొచ్చు. సో డబ్బు పరంగా కొంచెం డిలేస్ కనిపించినా కూడా ప్రొఫెషనల్ పరంగా కూడా వీళ్ళకి ఒక మంచి గుర్తింపు అయినా, ఒక మంచి సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది, గ్రోత్ కనిపిస్తుంది, హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ ప్రొఫెషన్ పరంగా కొత్తగా ఆలోచించడము, సో వాళ్ళకంటూ కొత్త నిర్ణయాలు తీసుకోవడం, మెయిన్ గా కమ్యూనికేషన్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు, సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు, కమ్యూనికేషన్ సో పబ్లిక్ రిలేటెడ్ పబ్లిక్ సర్వీస్ రిలేటెడ్ గా ఉండే వారికి ఈ మాసం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు వీరికి. సో మార్చ్ మాసంలో 6వ నంబర్ సిరీస్లో జన్మించిన వారు అనగా 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు జన్మించిన వారికి నవంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి చూసాము. సో వీరికి ఈ సంవత్సర ఫలితాలు చూసుకుంటే మాత్రం 6వ సిరీస్ వారికి ఈ సంవత్సర ఫలితాలు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొంచెం వీళ్ళు ఆశించినంత ఫలితాలు, ఆశించినంత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయితే వీళ్ళకి లభించకపోవచ్చు ఈ 2023వ సంవత్సరం. సో దాంతోపాటు ఈ నవంబర్ మాసం కూడా కొంచెం వీళ్ళకి డిసప్పాయింట్మెంటే అని చెప్పొచ్చు. సో అన్ని విధాలుగా కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బాగుంటుంది. మీ జాబ్ పరంగా కూడా అనవసరమైన రిస్క్ తీసుకోకండి, అనవసరమైన తొందరపాటుగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోకండి, అనవసరమైన బాధ్యతలు తీసుకోకండి. సో బిజినెస్ పరంగా కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు, కొత్త ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా ఈ నవంబర్ మాసం వీళ్ళకి అంత అనుకూలమైన మాసం కాదు వీరికి. సో దాంతోపాటు రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయినా, రిలేషన్షిప్ ఉన్న వారికి కూడా కొంచెం అంత ఏంటంటే ఇది మాసం కోసం డిసప్పాయింట్మెంట్ ఇచ్చే మాసం అని చెప్పొచ్చు వీరికి 6వ నంబర్ సిరీస్ వారికి. సో మార్చ్ మాసంలో 7వ సిరీస్లో జన్మించిన వారు అనగా 7వ తారీఖు, 16వ తారీఖు, 25వ తారీఖు జన్మించిన వారికి నవంబర్ మాసంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి ఫలితాలు ఉంటాయి చూసాము. సో 7వ తారీఖు జన్మించిన వారికి ఈ సంవత్సర ఫలితాలు చూసుకుంటే 2023వ సంవత్సరం, సో వీళ్ళ ప్రొఫెషనల్ పరంగా ఒక మంచి సంవత్సరం అని చెప్పొచ్చు, వీళ్ళకంటూ ఒక గుర్తింపు వచ్చే సంవత్సరం అని చెప్పొచ్చు. దాంతోపాటు ఈ నవంబర్ మాసంలో కూడా
కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలి, మీరు కొత్తగా జాబ్ కోసం ట్రై చేయాలి అనుకున్నా, సో మీరు ఇంకేమైనా కొత్తగా మీరు ప్లాన్ చేసుకున్నాను, మీ ప్రొఫెషనల్ లెవెల్గా ఏమైనా కొత్త స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, మీ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొత్తగా ఏమైనా ప్లాన్స్ చేసుకునే కొత్త న్యూ ఇయర్కి సంబంధించిన ప్లానింగ్స్ ఇప్పటి నుంచి మీరు వేసి ట్రై చేసుకొని మీరు ఆల్రెడీ మీరు రెడీ చేసుకునే అవకాశం చాలా కనిపిస్తుంది అనమాట. ఈ ఒక 1-2 మంత్స్ తర్వాత నేను ఏం చేయాలి, ఎలా నా లైఫ్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఎలా నేను స్టెప్ బై స్టెప్ అనే ఒక మంచి ప్లానింగ్ అయితే కనిపిస్తుంది వీరికి ఈ నవంబర్ మాసంలో. సో కొంచెం దాంతోపాటు కొంచెం వీళ్ళు నిర్ణయాలు ప్లానింగ్ అయితే చేసుకుంటారు, కానీ అది వీళ్ళ ఆచరణ తగ్గట్టుగా ఉందా, సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక జస్ట్ ఒక ఇమాజినేషన్గా ఉందా, ఓవర్ కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారా, అది సాధ్యమేనా అని కూడా కొంచెం మీరు ప్రాక్టికల్గా ఆలోచించుకొని మీ వల్ల ఎంత అవుతుంది అది చెయ్యే విధంగా ఆచరణ విధానంతో కంపేర్గా చెయ్యవల విధానంగా ఉంటే మాత్రమే అలా చేసుకోండి. ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయి ఏదో ఎక్కువ చేసుకొని దాని తర్వాత మీరు డిసప్పాయింట్ కావద్దు అని ఈ మాసం కొంచెం మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళొద్దు, ఓవర్గా నిర్ణయాలు తీసుకోవద్దు. సో ప్రాక్టికల్గా ఉండండి, లాజికల్గా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది వీరికి. సో మార్చ్ మాసంలో 8వ నంబర్ సిరీస్లో జన్మించిన వారు అనగా 8వ తారీఖు 17వ తారీఖు 26వ తారీఖు జన్మించిన వారికి నవంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చూద్దాము. సో 8వ నంబర్ సిరీస్లో జన్మించిన వారికి కొంచెం ఈ మాసం ఈ సంవత్సరం కూడా కొంచెం అంత అనుకూలమైన సంవత్సరం కాదు అని చెప్పొచ్చు. దాంతోపాటు నవంబర్ మాసంలో కూడా వీరికి ఏదైనా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అది ఈ సంవత్సరం కొంచెం ఆలోచించి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరము. సో ఈ మాసం నవంబర్ మాసంలో సో మీరు జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, ఫ్యామిలీ పరంగా కూడా ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోకుండా, సో మీరు కొంచెం మీకు కావలసిన సహాయమైనా, మీకు కావలసిన ఎలాంటి మీకు టెన్షన్ ఉన్నా, ఎలాంటి మీకు అవసరం ఉన్నా కూడా కంపల్సరీ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి కూడా మీరు మాట్లాడాలన్నమాట. మాట్లాడి డిస్కస్ చేసుకొని కొంచెం ఇబ్బంది పడకుండా మీ సహాయం తీసుకుంటే మాత్రం మీకు ఈ మీకున్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీకున్న టెన్షన్ నుంచి బయటపడే అవకాశం ఉంది. సో ఏదో తొందరపాటులో నిర్ణయం తీసుకోకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది 8వ నంబర్ సిరీస్ వరకు. సో మార్చ్ మాసంలో 9వ నంబర్ సిరీస్లో జన్మించిన వారు అనగా 9వ తారీఖు 18వ తారీఖు 27వ తారీఖు జన్మించిన వారికి సో నవంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి చూద్దాము వీరికి. సో వీరికి ఈ సంవత్సరం వారి ఫలితాలు చూసుకుంటే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉన్నాయి, కొత్తగా వీళ్ళ లైఫ్లో ఏదో కొత్త స్టార్ట్ అయినట్టయితే కనిపిస్తుంది 9వ నంబర్ సిరీస్ వరకు. కొత్త గృహమే అనుకోండి, కొత్త రిలేషన్షిప్ే అనుకోండి, సో కొందరికి మ్యారేజ్ అవ్వచ్చు, సో కొత్త బంధాలు ఏర్పడము, సో లైఫ్లో ఏదో కొత్త జాబ్లో జాయిన్ అవ్వడము, దాంతోపాటు నవంబర్ మాసం కూడా వీళ్ళకి చాలా అనుకూలమైన వీళ్ళు తీసుకున్న కొత్త నిర్ణయాలకు అనుకూలంగా ఈ నవంబర్ మాసంలో చాలా మంచి కలిసి వచ్చే మాసం అని చెప్పొచ్చు వీరికి. సో మార్చ్ మాసంలో జన్మించిన వారికి సో న్యూమరాలజీ విధానంగా నవంబర్ మాస ఫలితాలు ఇలా ఉన్నాయి. మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి అడ్డంకులు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా న్యూమరాలజీ విధానంతో మీరు జాతకం తెలుసుకోవచ్చు, మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవచ్చు, సో న్యూబోర్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కూడా తీసుకోవచ్చు. సో రుద్రాక్ష, జెమ్స్టోన్, క్రిస్టల్స్కి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కన్సల్టేషన్ కోసం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ, నమస్కారం.